3-4 రోజులు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మన 341 డేస్ మొత్తం 3648 3648 రోజులు. మీకు డౌట్ రావచ్చు 341 డేస్ ఇంత తక్కువ డిస్టెన్స్ ఎందుకని చెప్పాను. మరి మీ అందరూ కూడా గుర్తుంటుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అది కంటిన్యూస్ పాదయాత్ర కాదు. ఫ్రైడే ఈవినింగ్ బ్రేక్ ఇచ్చేవాళ్ళు, ఆయన కోర్టు కేసులు కోసం అని చెప్పని హైదరాబాద్ వెళ్తే సాటర్డే సండే చూసుకొని మళ్ళీ మండే మార్నింగ్ చేసేవాళ్ళు. అంటే వీక్లో 4 డేస్ చేస్తే ఒక 3 డేస్ గ్యాప్ ఉండేదండి. మరి లోకేష్ గారు మొన్న జనవరి 27 ఏదైతే కుప్పంలో స్టార్ట్ చేశారో స్టార్ చేసి ఈరోజుకి 2000 కిలోమీటర్లు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఆయన్ని అవగాహన చేశారు. లోకేష్ ఏంటి పాదయాత్ర ఏంటి 4000 కిలోమీటర్లు ఏంటి 400 డేస్ ఏంటి ఆయన అక్కడ చేస్తాడు లేకపోతే అదేంటి ఇదేంటి అని చెప్పని చాలా లైట్గా తీసుకున్నారు. వాళ్ళ అందరి అంచనాలను కూడా పటాపంచలు చేస్తూ ఒక మక్కువని ధైర్యంతో చాలా అవలీలగా ప్రజలతో మమేకమవుతూ ఈ 2000 కిలోమీటర్ల పాదయాత్రని ఒక 153 రోజులకి అంటే యాక్చువల్గా అయితే షెడ్యూల్ 200 డేస్కి 2000 కిలోమీటర్ షెడ్యూల్ చేసుకుంది. కానీ అందుకంటే ముందుగానే ఈ 2000 కిలోమీటర్ల మైలు రాయిని దాటడం జరిగింది. మొత్తం చూస్తే ఈ 2000 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రజల్ని నేరుగా కలవడం జరిగింది. మరి మీ అందరూ కూడా తెలుసు ఎట్లో అమ్మఒడి దగ్గర నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధ దగ్గర నుంచి అలాగే రైతు భరోసా దగ్గర నుంచి ఆసరా దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి పెన్షన్ లభ్యంపు దగ్గర నుంచి అందరికీ ఇళ్ళు దాకా దాదాపు ఈ 9 కార్యక్రమాల ద్వారా నవరత్నాల పేరుతో వాళ్ళ ఒక మేనిఫెస్టోని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. నేను మీ ద్వారా ఒకటి అడుగుతా ఉన్నాను, మామూలుగా ఒక 10 మాటలు చెప్పి అందులో ఒక్క మాట చేయకపోతే 10% చేయనట్లక్క, 2 చేయకపోతే 20% చేయనట్లక్క, అట్లా 3 చేయకపోతే 30% చేయనట్లక్క. ఈ 9లో నేను మీకు ఒక్కొక్క కార్యక్రమం ఏదో చెప్పాలంటే దాదాపు మనకు ఒక 1 అవర్ 2 అవర్స్ పడుతుంది, అంత డీటెయిల్గా అవసరం లేదు. ఇందులో మచ్చుకి 1-2 మీకు ఉదాహరణలు చెప్తాను నేను, ఎందుకంటే ఇందులో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు 100% అమలు చేయలేదు. అట్లా కాకుండా మనం ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే వీటిలో మొత్తం నవరత్నాలు వైఎస్ఆర్ రైతు భరోసా మొట్టమొదటిది, 2వది ఫీజు రియంబర్స్మెంట్, 3వది ఆరోగ్యశ్రీ, 4వది జలయజ్ఞం, 5 మద్యపాన నిషేధం, 6 అమ్మఒడి, 7 వైఎస్ఆర్ ఆసరా, 8 పేదలందరికీ ఇళ్ళు, 9 పింఛన్ల పెంపు. ఇట్లో ఒక మనం సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకున్నాం 5వ అంశం. మరి మీ అందరికీ తెలుసు మద్యపాన నిషేధం అనేది ఏ విధంగా జరుగుతుందో రాష్ట్రంలో. సంపూర్ణం కాదు, పాక్షికం కాదు, అది పాతాలకంటే కూడా ఇంకా ఎక్కువ పెంచి ఈరోజు 1000 కోట్ల ఆదాయం పెంచుకుంటున్న విధంగా మద్యపాన నిషేధం జరుగుతూ ఉంది. అంటే ఇది ఎక్కడ 1% కూడా మద్యపాన నిషేధం అనేది అమలు చేయలేదు అనే దానికి మనకు ఒక సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక చీప్ లిక్కర్ లాంటిది కూడా దొరుకుతూ ఉంది, దాంతోపాటు గంజాయి. ఈ రాష్ట్రాన్ని మామూలుగా ఒక క్రైమ్ క్యాపిటల్గా ఎలా చెప్తా ఉన్నారో దేశానికే ఒక గంజాయి సప్లై చేసే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని ఈరోజు తయారు చేస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా మారుమూల ప్రాంతంలో కూడా దొరికినా కూడా దానికి మూలాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది వెంటనే తెలుస్తూ ఉంది. ఈ మధ్య మా మిత్రుడు ఒక ఆయన వేరే ఊరు టూర్కి వెళ్ళినప్పుడు కాశీ టూర్కి వెళ్తాం అన్నప్పుడు ఆయన వెళ్తామంటే మధ్యలో జార్ఖండ్ దగ్గర ఎక్కడో వెహికల్ని ఆపారు పోలీసులు చెక్ చేయలేదు. ఆపినప్పుడు మామూలుగా సరే పోలీసులు చెక్ చేస్తారు కదా అని చెప్పి చెక్ చేసుకుంటా ఉంటే ఆ టిక్కీది ఓపెన్ చేశారు, ఎక్కడన్నా ఏంటంటే గంజాయి గురించి చెక్ చేస్తున్నాం అన్నారు. సరే ఏం చూసిన తర్వాత లోపల డిక్కీలో వాటర్ బాటిల్స్ ఉంటే అవి కూడా ఓపెన్ చేసి వాటర్ బాటిల్స్ వస్తున్నారంట. వీళ్ళకి డౌట్ వచ్చి అదేంటండి మీరు వాటర్ బాటిల్ అంటే ఈ వెహికల్ ఆంధ్ర నుంచి వస్తుంది, ఆంధ్ర నుంచి వస్తుంది కాబట్టి గంజాయి లిక్విడ్ రూపంలో కూడా వస్తుందని చెప్పని ఆ వాటర్ బాటిల్ కూడా చెక్ చేశారని మా మిత్రుడు చెప్తా ఉన్నాడు. అంటే ఈరోజు రాష్ట్రం యొక్క పరువు ఏ విధంగా పోతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. చివరికి గంజాయిని లిక్విడ్ రూపంలో కూడా ఇతర ప్రాంతాలకు పంపించే మార్గాలు ఈ ప్రభుత్వం హయాంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి మద్యపాన నిషేధానికి సంబంధించింది ఇది. అలాగే పింఛన్ల పెంపు నేను నిన్న కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన అసెంబ్లీలో చాలా గట్టిగా నొక్కి వక్కాణించాడు. ఆయన ఏదైతే 8వ తారీఖు ఉందో
రాజశేఖర రెడ్డి గారి జయంతి 2023 జయంతి సందర్భంగా మాట తప్పని వంశం మాది, మడం తెప్పని వంశం మాది, చెప్పిన ప్రతి హామీని కూడా అమలు చేస్తే నైజం నాది. కాబట్టి నేను మోస మాటలు చెప్పను, మాయ మాటలు చెప్పను, ఏదైతే చేస్తారో అదే చెప్తానని చెప్పని 8 తారీఖు 2023 నుంచి పెన్షన్ని 3000 చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి 8 వచ్చింది, 9 వచ్చింది, 10కి వచ్చాం, అయినా కూడా ఆ పెన్షన్ మాట ఊసేత్తట్ల. ఇట్లా చూసుకుంటా పోతే జలయజ్ఞం, ఏ ఒక్క జలయజ్ఞంలో పోలవరం దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయని నేపథ్యం, అలాగే పేదలందరికీ ఇళ్ళు, అలాగే అమ్మఒడి, ఇట్లా ఏది తీసుకున్నా కూడా ఈ నవరత్నాల్లో అన్నిటికీ తూట్లు పెట్టారు తప్ప ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా నేను 98.5% అమలు చేశానని చెప్పడం అంటే ప్రజల్ని ఫూల్ సేటివ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి రెండుసార్లు మీ మాయమాటలకో, మీరు చెప్పిన ఫాల్స్ ప్రామిసెస్కో ఈల్డ్ అవుతారు, ఒకసారి మోసపోతారు, కానీ ప్రతిసారి కూడా మోసపోవడానికి సిద్ధంగా లేరు. మన రాజమండ్రి మహానాడులో ఏదైతే మనం మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నాం, దాంతో ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీలో ఒక వణుకు స్టార్ట్ అయింది. రేపు దసరాకి మెయిన్ మేనిఫెస్టో రాబోతా ఉంది, దాంతో పూర్తిగా చలచలం వస్తుంది. వైఎస్ఆర్ పార్టీకి అందరికి ఇక ఆల్రెడీ టైం ల్యాప్స్ అయిపోయింది. ఆయన చెప్పిన వన్ ఛాన్స్ అనేది ఇచ్చారు, ఆ వన్ ఛాన్స్లో ఆయన ఏమేమి చేయాలో అన్నీ చేసి ప్రజలకి ఒక నరకం ఈ 4 ఏళ్ళు చూపించాడు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు అవుతాయా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ, ఒక అనుభవం నాయకుడు మళ్ళీ రాష్ట్రానికి రావాలి, మళ్ళీ పూర్వవ్యూహం రావాలి, మళ్ళీ ఒక పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి కావాలి, ఇవన్నీ ఉద్దేశించి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ ఎన్నికల్లో గెలిపించడం కోసం చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ.